ఇంటి నుంచి బయటికి వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా గ్యారెంటీ ఉండడం లేదు. రోడ్డుపై ప్రయాణిస్తుంటే మన జాగ్రత్తలో మనం ఉన్నా ఏదో పక్క నుంచి పొంచి ఉన్న మృత్యువు పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. దూరంగా ఉంటేనే పులిని చూసి భయపడతాం. పులి అంటే సహజంగా ఉండే భయం వల్ల మీద పడితే ఇంకేమైనా ఉందా? ఇలాంటి ఘటనే ఉత్తరాఖండ్ లో జరిగింది. బైక్ పై ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తూ ఉండగా అకస్మాత్తుగా అడవిలో నుంచి వచ్చిన పులి మీద పడి దాడి చేసింది. కింద పడిపోవడంతో బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని నోట కరుచుకుని అడవిలోకి లాక్కుపోయింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరాఖండ్లోని కార్బైట్ నేషనల్ పార్క్ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. అఫ్జల్, అనాస్ అనే ఇద్దరు వ్యక్తులు నేషనల్ పార్క్ సమీపంలో బైక్ పై వెళ్తున్నారు. ఆ సమయంలో బైక్ గంటకు 60 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్తోంది. ఇంతలో అడవిలోంచి పులి ఎంటర్ అయింది. డ్రైవింగ్ చేస్తున్న అఫ్జల్ పై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లింది. భయంతో అనాస్ బైక్ స్టార్ట్ చేసి వేగంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసులకు జరిగిందంతా వివరించాడు. ఈ ఘటన వారం రోజుల క్రితం రామ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్ ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. మరోవైపు అడవిలోకి లాక్కెళ్లిన అఫ్జల్ ఆచూకీ లభ్యం కాలేదు. అడవిలో అతన్ని పులి విడిచిపెట్టిందా లేదా చంపి తినేసిందా అనే వివరాలు తెలియలేదు. దీంతో బాధితుడి బంధువులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ఘటనపై స్థానికులు ఆందోళనకు దిగారు. అటవీశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.